ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము, దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చి ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోని ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలన్నీ 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండో, పేదలకు ఇండ్లు ఇచ్చిండా, రైతుల ఆదాయం రెండింతలు చేసిండా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో, స్విస్ బ్యాంకులో ఉన్న 100,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు, మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు, ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు, ఎన్టీపీసీలో ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు, గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది, మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము
ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? కూతురుని అరెస్టు చేస్తే తండ్రిగానైనా స్పందించాలి. ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను, పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా స్పందించాలి. రెండు విషయాలలో వారు స్పందించలేదు, పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే, నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం 1:20 ఈడీ అధికారులు వచ్చారు. 5:20 కవిత గారిని అరెస్టు చేశారు. 7 తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు. అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా. ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్నంటే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు? చంద్రశేఖరరావు గారి మౌనము, మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహం ఏంది? వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండ్రు? అరెస్టు నేను ఖండించలేదు చంద్రశేఖరరావు గారు, అరెస్టును మోడీ సమర్థించలేదు. అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది. తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. నేను అరెస్టును సందర్భం, ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి. ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు. ఒక ఆయన అరెస్టు చేసిండు, ఇంకొక ఆయన అరెస్టు కాబడ్డాడు. ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమనుండ్రి. వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేపిండ్రు, ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలను ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నేనేమంటున్నంటే 10 ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు. వారు 12-13 ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, మోడీ గారి మోడల్ అంటే ప్రజలకు ఏం చేసిండో వివరించి ఈ 10 నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు, తల్లిని చంపి పిల్లను బ్రతికించిండ్రు అని మోడీ గారు మాట్లాడిండ్రు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలలో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి, తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు. ఓట్లు అడగడం చాలా దూరం. ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే 10 అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు. ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు. చాలామందిలో కల్వకుంట్ల కవిత గారు ఒకరు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసైనా ఎందుకు నమోదు చేయలేదు? బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా? బాండ్స్ ఇచ్చిందని తీసుకున్నారని మీరు చెప్తున్నారు, అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు. వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిండ్రు, అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరేమి రాయొద్దు, వార్తలు రాయొద్దు, మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం, ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిందని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈరోజు కాళేశ్వరంకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం, 2 జడ్జులను అపాయింట్ చేసినాం, 1 విద్యుత్తు, 2 సాగునీటి,
అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం. సాంకేతిక పరమైన నిర్వహణలో, నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని, ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో AK-47 పెట్టి దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసబును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిండ్రు. ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షలు విధించే విధానం లేదు. ఎవరైనా అట్లా చేస్తే తప్పిదమవుతుంది. మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము, ఏం విచారణకు ఆదేశించినాం, మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు. చట్ట పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము. వాళ్ళ పార్టీలో ఉన్న గందరగోళం, కుటుంబంలో ఉన్న తగాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. ఆయన పాపం జాలి పడాల్సిన సందర్భం, నిన్న అక్కడికి వెళ్ళిండు, చేతులు కట్టుకొని నించున్నాడు, ఇవాళ ఇట్లయింది రేపు ఎట్లయితుందో అని.